దేవుని యొక్క కోపాన్ని దావీదు తట్టుకోలేకపోతున్నాడు. అదేమిటి? మన దేవుడు ప్రేమ గలవాడు కదా, మన దేవుడు కనికరము కలవాడు కదా, మన దేవుడు దీర్ఘశాంతుడు కదా, దావీదు దేవుని హృదయానుసారుడు కదా, దావీదు మంచివాడు కదా. మరి ఎందుకని దేవుడు దావీదును శిక్షిస్తున్నాడు? ఎందుకని దేవుడు దావీదును శిక్షకు లోపరిచాడు? దయచేసి గమనించండి, మన దేవుడు మంచివాడు, ప్రేమ గలవాడు, కనికరము కలవాడు, దీర్ఘశాంతము కలవాడు. అదే సమయంలో తన బిడ్డలు తప్పు చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా తన బిడ్డలను శిక్షిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు తప్పులు చేసినా, పాపములు చేసినా, మూర్ఖంగా మాట్లాడినా, ఏ శిక్ష నీకు రాకుండా ఒకవేళ ఉంటున్నట్లయితే, బహుశా దేవునితో నీ సంబంధం కట్ అయిపోయిందేమో, బహుశా నువ్వు దేవుని కుమారుడువు కుమార్తెవు కాదేమో. ఎందుకని? మీ పక్కంటి అబ్బాయి బూతు మాట మాట్లాడితే నువ్వు వెళ్ళి కొట్టే అధికారం నీకు లేదు. పక్కింటి అబ్బాయి తప్పు చేస్తే నువ్వు వెళ్ళి ఆ బిడ్డను శిక్షించే హక్కు పక్కన ఉన్నటువంటి నీకు లేదు. కన్న తండ్రికి, కన్న తల్లికి మాత్రమే శిక్షించే హక్కు ఉంది. ఒకవేళ నువ్వు చేసిన పాపాన్ని దేవుడు శిక్షించటం లేదు అంటే దానికి ప్రాముఖ్యమైన కారణము నువ్వు దేవుని కుమారునిగా కుమార్తెగా ముద్రించబడలేదు. ఈ లోకంలో ఎవరైనా సరే ఉంటే దేవుని కుమారునిగా కుమార్తెగా ఉండాలి, లేదా సైతాను కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. ఒకవేళ నువ్వు సైతాను బిడ్డగా ఉన్నట్లయితే నువ్వు చేసే పాపాలకు వెంటనే శిక్ష రాకపోవచ్చు, కానీ నువ్వు చేసిన పాపాలకు మాత్రం తప్పక శిక్ష వచ్చి పడుతుంది. అది ఇహమందు ఉండొచ్చు, అలాగే నరకంలో యుగ యుగాలు ఉండొచ్చు. మరి దేవుని నమ్ముకున్న బిడ్డల విషయంలో తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? సహజంగా శిక్షిస్తాడు. తప్పు చేసే తన బిడ్డలను దేవుడు శిక్షిస్తాడని సామెతల్లో మనం చూసాం. హెబ్రీయుల రాసిన పత్రిక 12:5 నేను చదువుతాను. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు వారిని ప్రతి కుమారుణ్ణి దండించును. రైట్, 8 వర్డ్స్. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి. రైట్, దేవుడు ఒకవేళ మిమ్మల్ని శిక్షించకపోతే దుర్బీజులే గాని కుమారులు కాదు. అనగా ఎవరినైతే దేవుడు శిక్షిస్తాడో వారు సహజంగా దేవుని బిడ్డలు. నువ్వు చేసిన తప్పును బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తున్నట్లయితే దయచేసి భయపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు గనుక, కుమార్తెవు గనుక. ఒకవేళ నువ్వు శిక్షించబడకుండా తిరుగుబోతుగా, త్రాగుబోతుగా, దొంగగా, మోసగాడిగా, ఇష్టానుసారంగా జీవించేవాడిగా, దూషించేవాడిగా, అబద్ధాలు చెప్పేవాడిగా, అబద్ధాలు చెప్పేదానిగా, ఆవేశపడేవాడిగా, ఇలా నీ శరీర సంబంధమైన జీవితాన్ని జీవించేవాడిగా ఉన్నప్పటికీ శిక్ష నీకు ఇంకా రావటం లేదంటే, ఏ శిక్ష నీ మీద పట్టడం లేదంటే, నువ్వు అనుకోవద్దు దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడేమోలే, దేవుడు పాపం కరుణా సంపన్నుడు కదా, నన్ను పట్టించుకోవడం లేదేమోలే అను అనుకుంటున్నావేమో, అది వాస్తవం కాదు. నువ్వు చేసిన పాపము ఒకరోజు పండుతుంది. ఆ పండినప్పుడు నీ మీద నీ పాపమే శిక్ష తీసుకొస్తుంది. ఆ పాపమే నీకు శిక్షను తీసుకొచ్చినప్పుడు తప్పనిసరిగా దాని యొక్క మూల్యము నువ్వు చెల్లించక తప్పదు. అదే సమయంలో నువ్వు చేసిన పాపానికి శిక్ష ఇహమందును, అలాగే నరకమందును యుగ యుగములు ఉంటుందనే సత్యం మర్చిపోవద్దు. కానీ ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో, అలా దేవుని బిడ్డలుగా ఉండేవాళ్ళు తప్పు చేస్తే మాత్రం దేవుడే వారిని శిక్షిస్తాడు, దేవుడే వారిని దండిస్తాడు. ఎందుకంటే తన బిడ్డలు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, తన బిడ్డలు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. దావీదు దేవుని బిడ్డే అయినప్పటికీ దావీదు చేసిన తప్పును బట్టి దేవుడు శిక్షిస్తున్నాడు. ఆ శిక్షను తట్టుకోలేక దావీదు ఏడుస్తున్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే చూద్దాం రండి, 38వ కీర్తనలో 3వ వచనం మనం చదవచ్చు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. సహజముగా ఒక వ్యక్తికి, అనగా ఒక ఆత్మీయునికి, అనగా రక్షించబడిన వ్యక్తికి సహజముగా రోగాలు రావడానికి కారణము ఆ వ్యక్తి చేసిన పాపమే. యవన ప్రాయంలోనే మంచి యవనంలో కుదరని రోగాలు రావడం, భయంకరమైన వ్యాధులు రావడం, మధ్య వయస్సులో ఉన్నప్పుడే భయంకరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి రుగ్మతలతో బాధపడడం, దయచేసి గమనించండి, అది సహజంగా పాపం వల్ల వచ్చేటటువంటి శిక్ష. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు శరీరం బలహీనమైపోతుంది, కాళ్ళు
శక్తినివ్వవు, శరీరము శక్తినివ్వదు. వృద్ధాప్యం నడుము వంగిపోతుంటుంది, ముఖం మీద ముడతలు చేస్తూ ఉంటాయి. ఆ విధంగా శారీరక బలహీనతలు కలిగి ఉన్నప్పుడు అది పాపమును బట్టి వచ్చేటటువంటి బలహీనత కాదు, అది వయస్సును బట్టి వచ్చేటటువంటి బలహీనత. నేను మాట్లాడుతుంది వయస్సును బట్టి వచ్చేటటువంటి బలహీనతలను బట్టి కాదు. మనం పెద్దవారైన తర్వాత సహజంగా మన శరీరం పట్టు విడిచిపెట్టేస్తుంది. ఓల్డ్గా ఉన్న కారు సహజంగా సరిగా స్టార్ట్ కాదు. ఓల్డ్ అయిపోతున్న వెహికల్ సహజంగానే అనేక సమస్యలు కూడా వెళ్తుంది, అలాగే శరీరం కూడా. నేను మాట్లాడుతుంది వృద్ధాప్యం వల్ల వచ్చేటటువంటి బలహీనతలను బట్టి కాదు, కానీ మనిషి దట్టంగా ఉంటూనే దిట్టగా ఉంటూనే అనేక రకాల శారీరక బలహీనతలు గుండా వెళ్ళడం, అది సహజంగా చేసిన పాపిష్టి పనుల వల్ల దేవుడు విధించే శిక్ష. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీ శరీరంలో ఉన్న బలహీనత, నీ శరీరంలో ఉన్న రోగము ఒకవేళ నువ్వు చేసిన పాపం వల్లే వచ్చి పడిందేమో, ఎందుకని ఒకసారి పరిశీలించుకోకూడదు? ఎందుకని ఒకసారి పరిశోధించుకోకూడదు? దావీదుకు అనారోగ్యం వచ్చినప్పుడు, దావీదు యొక్క శరీరంలో స్వస్థత లేనప్పుడు, తన ఎముకలు బలహీనమైపోయినప్పుడు ఆ దావీదు దాన్ని గ్రహించగలిగాడు. నాకు అనారోగ్యం వచ్చింది, నాకు బలహీనత వచ్చింది, నాకు రోగం వచ్చింది, ఎందుకు వచ్చింది? కారణాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయలా, తనకొచ్చిన రోగాన్ని బట్టి ఏమోలే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అనుకోలా. జాగ్రత్తగా తనను తాను పరిశీలించినప్పుడు తనకు అర్థమైపోయింది తాను చేసిన పాపం వల్లే రోగము వ్యాధి వచ్చింది అని చెప్పి. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, నష్టాలు పాలైనప్పుడు, కష్టాలు పాలైనప్పుడు, అనేక సమస్యలు హఠాత్తుగా వచ్చి పడినప్పుడు ప్రతి మనిషి తనను తాను పరిశీలించుకుంటే ఎంత బాగుంటుంది? ప్రతి ఒక్కరూ తమను తాము దేవుని సన్నిధిలో పరిశోధించుకుంటే ఎంత బాగుంటుంది? అలా పరిశోధించుకున్నప్పుడే, పరిశీలించుకున్నప్పుడే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాం, మన లోపం ఏమిటో మనం తెలుసుకుంటాం. దావీదు ఆత్మీయుడు కాబట్టి తనకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టి ఈజీగా తీసుకోలేదు. దాని యొక్క లోపం ఏమిటో, వచ్చిన కారణం ఏమిటో గమనించే ప్రయత్నం చేసినప్పుడు తన పాపం వల్లే రోగము వచ్చింది అని చెప్పి నిర్భయముగా ఒప్పేసుకున్నాడు. కీర్తన కూడా రాసేశాడు. ఏమంటున్నాడు? నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? దావీదు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, దావీదు యొక్క ఎముకలలో సత్తువు కోల్పోయినప్పుడు, దావీదు యొక్క కళ్ళు బలహీనమైపోయినప్పుడు, దృష్టి మందగించినప్పుడు, తన శరీరము రకరకాల బలహీనతల గుండా వెళ్తున్నప్పుడు ఎవరండి ఒప్పుకునేది? నేను చేసిన పాపం నా మీదకు వచ్చింది, నేను చేసిన తప్పే, నేను చేసిన దోషమే, నా మూర్ఖత వల్లే ఈ కష్టం నా మీదకు వచ్చి పడింది. ఒప్పుకునేవాళ్ళు ఎవరు చెప్పండి ఈ రోజుల్లో? దావీదు ఒప్పుకుంటున్నాడు, నా మూర్ఖత వల్లే ఆరోగ్యం పాడైంది, నా పాపం వల్లే నా శరీరంలో స్వస్థత లేకుండా అయిపోయింది అని దావీదు ఒప్పుకుంటున్నాడు. ఈరోజు అనారోగ్యంతో వచ్చిన నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఖచ్చితంగా నీ అనారోగ్యానికి కారణము పాపమే అని నేను చెప్పలేను, కానీ అది ఎందుకు వచ్చిందో ఎంతో కొంత నీకే తెలుసు. ఎందుకని? నీ జీవితం ఏమిటో నీకు బాగా తెలుసు కాబట్టి. దావీదుకు వచ్చినటువంటి అనారోగ్యము, దావీదుకు వచ్చినటువంటి అస్వస్థత కారణం ఏమిటో ఒకవేళ మనం చెప్పాల్సి వస్తే మనం చెప్పలేము, కానీ దావీదుకు తెలుసు ఎందుకు ఆ అనారోగ్యం వచ్చిందో. కాబట్టి దావీదు తెలుసుకున్నాడు, గ్రహించాడు, కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాడు, ఏమని? నా పాపం వల్లే ఈ అనారోగ్యం వచ్చింది, నేను చేసిన దోష కార్యముల వల్లే ఈ రోగం వచ్చింది, నా మూర్ఖత వల్లే నా శరీరం బలహీనమైపోయింది, నా కనుదృష్టి తగ్గిపోయింది. ఎంత నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు, అదే నీతిమంతుడు చేసే పని. నీతి లేని వాళ్ళు, నీతి మాలిన వాళ్ళు, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ పొరపాటు జరిగినా, ఏ అనారోగ్యం వచ్చినా సహజంగా నా తప్పేం లేదు అని చెప్పేసి దులిపేసుకునే ప్రయత్నం చేస్తారు. కారణం ఏమిటంటే వారి మనోనేత్రాలు తెరవబడలేదు కాబట్టి. జరిగిన పొరపాటు ఏమిటో, జరుగుతున్న పొరపాటు ఏమిటో, లోపం ఏమిటో గ్రహించేటటువంటి మనసు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. దావీదు గ్రహించాడు. ఏమంటున్నాడు? 5వ వచనము, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నా శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండిపోయి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను, తట్టుకోలేక కేకలు వేసేస్తున్నాడు. ఆ బాధ భరించలేక కేకలు వేసేస్తున్నారు. ఉన్నారా ఈరోజు ఎవరైనా? ప్రజా
నా బాధ నేను భరించలేకపోతున్నా, ఈ వేదన నేను భరించలేకపోతున్నా, ఈ అనారోగ్యాన్ని నేను భరించలేకపోతున్నా, ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నా, ఈ ఆర్థిక ఇబ్బందిని, ఈ అప్పుల బాధను, ఈ నష్టాన్ని భరించలేకపోతున్నా, ఈ లాస్ని నేను భరించలేకపోతున్నా, నేను చాలా శ్రమంలో ఉన్నా, చాలా వేదన గుండా వెళ్తున్నా, నా నేను సొమ్మసిల్లిపోతున్నా అని చెప్పి ఒకవేళ నువ్వు కేకలేస్తున్నావేమో, ఒకవేళ నీలో నీలో కృంగిపోతున్నావేమో. ఇక్కడ దావీదు కేకలు వేస్తున్నట్టుగా మరొక వ్యక్తి కూడా మరొక చోట కేకలు వేసినట్టుగా మనం చూస్తాం. యిర్మీయా గ్రంథం 30:12 చదువుదాం. యిర్మీయా 30:12, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. దేవుడే చెప్తున్నాడు, దేవుడే ఒప్పుకుంటున్నాడు, నేనే నీకు రోగాన్ని ఇచ్చాను, రోగాన్ని అనుమతిచ్చాను, నేనే నిన్ను గాయపరిచాను. నువ్వు చేసిన పాపిష్టి పనిని బట్టి నిన్ను చూసి చూసి తట్టుకోలేక శిక్షిస్తుంది నేనే అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు వింటున్నావా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆ దిక్కుమాలిన స్థితికి, కలిగి ఉన్న శ్రమకు, కలిగి ఉన్న వ్యాధికి, కలిగి ఉన్న బాధకు కారణము నువ్వు చేసిన పాపమే అని దేవుడే చెప్తున్నాడు. నీ మీదకు దేవుడు శిక్షను పంపించాడు కాబట్టే నీ బ్రతుకు ఈరోజు ఎటూ తోచని స్థితిలో ఉంది, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరిపోయింది. అంతేకాదు, నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను, కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడునూ లేడు, నీ తరఫున మాట్లాడేవాడెవడూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు కూడా నీకు లేదు. ఉన్నారా ఈరోజు అటువంటి పరిస్థితిలో? నా కష్టాన్ని చూసి, నా బాధను చూసి, నా వేదనను చూసి, నాకున్న ఆర్థిక ఇబ్బందులను చూసి, నాకున్న రోగాన్ని చూసి, నేను పడి ఉన్న స్థితిని చూసి, కనీసం నా తరఫున మాట్లాడేవాడే లేకుండా అయిపోయాడు. హాస్పిటల్లో పడి ఉండడం చూసి, దిక్కుమాలిన స్థితిలో మంచం పట్టడం చూసి, నన్ను పలకరించే వాళ్లే లేకుండా అయిపోయారు. నాకు స్నేహితులుగా ఉన్నవాళ్లే, నాకు మిత్రులుగా ఉన్నవాళ్లే, బంధువులుగా ఉన్నవాళ్లే, ఒక్కడు కూడా నా వైపుకు చూడటం లేదు, ఒక్కడు కూడా నా దగ్గరికి రావటం లేదు, కనీసం పరామర్శించడానికి కూడా నా దగ్గరికి రావటం లేదు. ఉన్నారా ఈరోజు అటువంటి స్థితిలో? ఒకవేళ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ మంచం మీద పడి ఇటువంటి దిక్కు లేని దిక్కు మాలిన స్థితిలో, ఒకప్పుడు నా చుట్టూ ఎంతమంది ఉండేవాళ్ళు, ఒకప్పుడు నా దగ్గర ఎంతమంది ఉండేవాళ్ళు, ఒకప్పుడు నా దగ్గర ఎంతమంది వచ్చేవాళ్ళు, ఎంతమంది తిరిగేవాళ్ళు, కానీ ఈరోజు కష్టం వచ్చిందని, కన్నీరు వచ్చిందని, రోగం వచ్చిందని, సమస్య వచ్చిందని, నాకున్న అన్నీ కూడా నన్ను విడిచిపెట్టి పోయినవని గమనించిన నా స్నేహితులు, నా వాళ్లే, నా బంధువులే నన్ను ఒంటరిని చేసేశారు అని చెప్పి ఏడుస్తున్నావా? దావీదు అదే ఏడుపు ఏడ్చాడు. ఏమన్నాడు? ఏమన్నాడు? కీర్తన 38:10-11 చూద్దాం రండి. నా కనుదృష్టియు తప్పిపోయెను, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపెట్టిపోయెను, నా స్నేహితులను, నా చెలి కాండ్రును, నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. హీ ట్రై టు లుక్ ఎట్ అదర్స్. చుట్టూ ఉన్న వారిని చూశాడు, ముందుగా తనను తాను చూసుకున్నాడు. అంతా అనారోగ్యమే, బలహీనతే, వ్యాధి బాధలతో అల్లాడిపోతున్నాడు. అటువంటి స్థితిలో, దుర్భర పరిస్థితిలో ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అండగా నిలిచేవాళ్ళు, మంచి మాటలు నాలుగు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తే దావీదు దగ్గర కనీసం స్నేహితులు లేరట, బంధువులు లేరట, ఒంటరిగా అనారోగ్యంతో అల్లాడిపోతున్నాడట. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, అదే విషయాన్ని యిర్మీయా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. ఏమిటి? నీ తరఫున వ్యాజ్యమాడేవాడు, నీ తరఫున నిలబడేవాడు, నీకొచ్చిన కష్టం తరఫున మాట్లాడేవాడు, నీకు అండగా నిలబడేవాడు ఒక్కడు లేడు. అంతేకాదు, నీకొచ్చిన రోగము తగ్గడానికి, తగ్గించడానికి తగిన మందు నీకు లేదు, సరైన వైద్యుడు నీకు లేడు. ఎస్, ఈరోజు వాక్యం వినేవారు ఎంతమంది, ఎంతమంది ఎంత కాలంగా మెడిసిన్ వాడుతున్నాం, రోగం తగ్గటం లేదే, మందులు మారుస్తున్నాం, రోగం తగ్గటం లేదు, వైద్యులను మారుస్తున్నాం, రోగం తగ్గటం లేదు, హాస్పిటల్స్ మారుస్తున్నాం, రోగం తగ్గటం లేదు. ఇది శరీర సంబంధమైనటువంటి మార్పులు ఎన్నెన్నో చేస్తున్నాం ఆరోగ్యం కోసం. వ్యాపారాన్ని మారుస్తున్నాం,
లాభం రావటం లేదు. మరొక వారం మరొక వ్యాపారం చేస్తున్నావు, లాభం రావటం లేదు. ప్రాంతాన్ని మారుస్తున్నావు, లాభం రావటం లేదు. పార్ట్నర్స్ను మారుస్తున్నావు, లాభం రావటం లేదు. సర్టిఫికెట్లు మారుస్తున్నావు, ఉద్యోగం రావట్లేదు. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నాల్లో నీకు విజయం రావటం లేదు. ఈరోజు నీ పక్షమున నిలబడేవాడు లేదు, నీ పక్షమున నిలబడేవాడు లేడు, నీ పక్షమున రికమెండేషన్ చేసేవాడు లేడు, నీ తరఫున నిలబడి మాట్లాడేవాడు లేడు. నీ ఉద్యోగంలో కష్టం వచ్చినప్పుడు, నీ వ్యాపారంలో కష్టం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, నీ జీవితంలో నష్టం వచ్చినప్పుడు నీకు అండగా నిలబడేవాడు ఒక్కడు కూడా లేకుండా ఈరోజు ఒంటరి పోరాడుతున్నావు. చూశావు కారణం తెలుసా? దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల నేనే నిన్ను శిక్షిస్తున్నా, నిన్ను నువ్వు ఒంటరిని చేసి పడేశా. నేను నిన్ను శిక్షిస్తున్నాను, వ్యాజ్యమాడువాడు ఒకడు నువ్వు లేడు, నీ రోగాన్ని తగ్గించే మందు కూడా నీకు లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో అది వాస్తవం అయితే, ఈరోజు ఈ వాక్యం వింటూ మంచం మీద పడి కేకలు వేస్తున్నట్లయితే, ఏమని, నన్ను బాగు చేసేవాడు ఉన్నాడా, నన్ను బ్రతికించే దేవుడు ఉన్నాడా, ఎంతో మంది దేవుళ్ళను పూజించాను, ఎంతో మంది దేవతలను ఆరాధించాను, ఎన్నెన్నో చోట్ల తిరిగాను, ఎక్కడికెక్కడికో వెళ్ళాను, నా జీవితంలో నాకు నెమ్మది దొరకలా, నాకు ఆరోగ్యం రాలా, నేను బాగుపడలా, నేను పడి ఉన్నాను, నేను చెడి ఉన్నాను, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. రోజు రోజుకు నా రోగం పెరిగిపోతుంది, రోజు రోజుకు నా సమస్యలు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు అప్పులు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు శత్రువులు పెరిగిపోతున్నారు, రోజు రోజుకు నా సమస్యలు పెరిగిపోతున్నాయి, కానీ పెరిగిపోవటం లేదు. విడిపించేవాడు ఉన్నాడా, కనికరించేవాడు ఉన్నాడా, నాకున్న ఈ దుర్భర పరిస్థితి నుంచి, ఈ దౌర్భాగ్య స్థితిలో నుంచి నన్ను కనికరించి విడిపించి నన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడా? ఈరోజు ఏ మందు వాడినా నాకు రోగం తగ్గటం లేదు, ఆ రోగం తగ్గగా అల్లాడిపోతున్నాను, మంచం మీద పడి ఉన్నాను, డాక్టర్స్ ఏమో అనేస్తున్నారు ఏమని, ఇంకా లాభం లేదు, చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసేసాము, ఇక ఆ దేవుడే కనికరించాలి అని కూడా చెప్పేశారు. రోజులు లెక్క పెట్టుకుంటూ మంచానికి అతుక్కుని పోయి ఉన్నాను. నన్ను బ్రతికించే దేవుడు ఉన్నాడా, నా రోగాన్ని బాగు చేసే దేవుడు ఉన్నాడా అని ఒకవేళ ఈ రోజు నువ్వు ప్రశ్నిస్తున్నట్లయితే, నన్ను బాగు చేసే, నన్ను మార్చే, నాకు మంచి రోజులు ఇచ్చే దేవుడు ఉన్నాడా అని నువ్వు ఒకవేళ అడుగుతున్నట్లయితే, నేను ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఈరోజు నిన్ను బాగు చేయగలిగిన, నిన్ను బ్రతికించగలిగిన, నీకున్న భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించగలిగి శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగిన వాడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటించే జీవము కలిగిన ప్రభువు అయిన యేసుక్రీస్తు. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ అది మీ మాట కదా, మీరెలా దేవుని గురించి మాట్లాడతారు, దేవుడు ఏమైనా చెప్తున్నాడా ఈ మాట, మీరు దేవుని సేవకులు కాబట్టి ఈ మాట మీరు చెప్పొచ్చు, కానీ అసలు దేవుడు ఆ మాట నాకు చెప్తాడా, నన్ను బ్రతికిస్తానని చెప్పి దేవుడు ఏమైనా చెప్తాడా నాకు, బ్రతికించాల్సింది దేవుడే కదా, స్వస్థపరచాల్సింది దేవుడే కదా, ఆయన ఏమైనా నాకు చెప్తున్నాడా? యెస్. యిర్మీయా గ్రంథం 30:12 యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడెవ్వడూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు, నీ స్నేహితులందరూ నిన్ను విడిచిపెట్టి మరిచి ఉన్నారు, నిన్ను గూర్చి వారు విచారింపరు, నీ గాయము చేత నీవు అరచదమేమీ, అరుపులు కేకలు నీకు కలిగిన నొప్పి నివారణ కాదో, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నిన్ను మింగు వారందరూ మింగివేయబడుతురు, నిన్ను బాధించు వారందరూ ఎవడును తప్పకుండా చెరలోనికి పోదురు, నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్ముగుదురు, నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినయు నీకు పేరు పెట్టుచున్నారు, నీకు పేరు పెట్టుచున్నారు. వెలివేయబడిన వాడివని, వదిలిపెట్టబడిన వాడివని, దిక్కు లేని వాడివని, దిక్కు మాలిన వాడివని వారు నీకు పేరు పెడుతున్నారు కదా. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. అయితే నేను నిన్ను బాగు చేస్తా, నేను నిన్ను స్వస్థపరుస్తా,
నేను నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తా. అనారోగ్యంతో బాధపడుతూ సరైన మందులు లేక, రోగానికి సరైన ట్రీట్మెంట్ లేక, బ్రతుకుతాను బ్రతకనో అనే అనుమానంతో అల్లాడిపోతున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ఎంత రోగంతో బాధపడుతున్నా, ఎంత కష్టంలో మదన పడుతున్నా, దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? నిన్ను నీ స్నేహితులే పరామర్శించకపోయినా, నిన్ను నీ వాళ్లే విడిచిపెట్టేసినా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఏం చేస్తాడట? ప్రభువే అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ గాయములో నేనే కడతాను. ఎంత మంచివాడండి, ఎంత ప్రేమ గలవాడండి, ఎంత కనికరము గలవాడండి. ఈరోజు బాధతోనూ దుఃఖముతోనూ వ్యాధితోనూ వచ్చిన నీకు దేవుడిచ్చే అవయము ఎంత శ్రేష్టమైందండి. కుప్ప కూలిపోయిన నీ జీవితాన్ని నేనే నిర్మిస్తాను, కుప్ప కూలిపోయిన నీ కుటుంబాన్ని నేనే కడతాను, కుప్ప కూలిపోయినటువంటి నీ బ్రతుకును నేనే బాగు చేస్తాను, కుప్ప కూలిపోయినటువంటి నీ వ్యాపారాన్ని నేనే నిలబెడతాను. ఈ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను స్వీకరించి నీ హృదయంలో విశ్వసించి నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే ఎంత బాగుంటుంది. ఎందుకని? దావీదు తనను తాను చూసుకున్నప్పుడు, తాను చేసిన పాపం వల్ల రోగంతో అల్లాడిపోతున్నప్పుడు ఆదరించేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, తన పక్షము నిలబడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి చుట్టూ చూసినప్పుడు అక్కడ నిరాశే, తనను తాను చూసుకుంటే నిరాశే, చుట్టూ చూసుకుంటే నిరాశే. అప్పుడు దావీదు జీవితంలో కొత్త ఆశ పుట్టుకొచ్చింది. ఏమిటి? నన్ను నేను చూసుకున్నా నాకు దుఃఖమే తప్ప, ఇతరుల వైపుకు చూసినా నాకు వేదనే తప్ప జవాబు అయితే దొరకట్లా. మరి ఏం చేయాలనుకున్నాడు? అప్పుడు దావీదు దేవుని వైపుకు చూశాడు. ఏం చేశాడు? దేవుని వైపుకు చూశాడు. ఎప్పుడో రోగంతో అల్లాడిపోతున్నప్పుడు, ఎప్పుడో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని విషయాలు రాశాడో చూశారా మీరు? 38వ కీర్తనలో, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎముకలలో స్వస్థతే లేదట. 5వ వచనము, నా మూర్ఖత వలన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవట. దుర్వాసనతో గాయాలు స్రవిస్తూ ఉన్నాయట. నేను శ్రమంలో ఉన్నాడట, మిక్కిలి కృంగిపోయి ఉన్నాడట, దినమెల్లా దుఃఖముతో ఉన్నాడట, నడుమేమో తాపముతో నిండిపోయిందట, శరీరంలోనేమో ఆరోగ్యము లేదట, తత్ఫలితంగా సొమ్మసిల్లిపోయాడట, బహుగా నలిగిపోయాడట, మనోవ్యాధంతో నిండిపోయాడట, ఇంకా తట్టుకోలేక కేకలేస్తున్నాడట. 10, ఎన్ని శ్రమలు చుట్టుకున్నాయి దావీదును? 10 రకాల శ్రమలు చుట్టుకున్నాయి. వాటన్నిటిని చూసుకుంటూ అల్లాడిపోతూ, నన్నెవడైనా ఆదరిస్తాడా, నాకెవడైనా రెండు మంచి మాటలు చెప్తాడా, నన్నెవరైనా బలంపరుస్తారా, నా చేతిని తమ చేతుల్లో తీసుకుని ఓదార్పుగా మాట్లాడతారా అని చూస్తే ఏ ఒక్కడూ కనిపించలేదట. అప్పుడు దావీదుకి అర్థమైంది, నన్ను నేను చూసుకున్నా, నా చుట్టూ ఉన్నవారి కోసం చూసినా నాకు జవాబు దొరకదు. ఈరోజు నాకున్న ఈ పరిస్థితిలో నాకు జవాబు దొరకాలంటే ఒకే ఒక్కడు నాకు జవాబు ఇవ్వగలడు, ఆయన సింహాసనం మీద కూర్చున్న జీవము కలిగిన దేవుడు. ఆయన వైపుకే నేను చూడాలి, ఆయన వైపుకే నేను చూడాలి అని చెప్పి దావీదు చేసిన పని ఏంటంటే, తన కష్టంలో, తన శ్రమలో, తన సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో, అనారోగ్యంలో, కనుదృష్టి కూడా తగ్గిపోయిన సమయంలో ఆత్మీయ నేత్రాలు తెరిచి దేవుని వైపుకు చూశాడు. దేవుడు దావీదును కనికరించాడు. శ్రమలో, కష్టములో, ఇరుకులో, వ్యాధిలో, అప్పుల్లో, అనేక నిందలలో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలో వచ్చిన నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, నిన్ను నీవు చూసుకున్నా, నీ చుట్టూ ఉన్న సమస్యలను చూసినా నీకు నిద్ర పట్టదు. పోనీ ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి మనుషుల వైపుకు నువ్వు చూసినా, రాజులను ఆశ్రయించినా నీకు జవాబు దొరకదు. అయితే ఏం చేయాలి? ఈరోజు ప్రభు నీ వైపు చూస్తున్నాడు గనుక నువ్వు ప్రభు వైపుకు చూడు. దావీదు అన్ని శ్రమల్లో ఆఖరికి చేసింది ఏమిటంటే, దావీదు దేవుని వైపుకు చూశాడు జవాబు కొరకు. ఈరోజు నువ్వు దేవుని వైపుకు చూసినట్లయితే, నా దేవుడు, నేను ప్రకటించే ఈ జీవము కలిగిన దేవుడు నిన్ను కనికరించగలడు, నీ పట్ల తన కృపను చూపించగలడు. ఈరోజే నీ తప్పులు ఒప్పుకున్నట్లయితే దేవుడు కనికరించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాన్ని ఈరోజు ఒప్పుకుంటావా?
నీ దోషములను గురించి ఈరోజు విచారించి ప్రభుతో మనవి చేస్తావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, తప్పు చేసినప్పుడు దావీదే కానివ్వండి మరొకరే కానివ్వండి, నువ్వు తప్పక శిక్షిస్తావు, నీ బిడ్డలను శిక్షిస్తావు. ఈరోజు ఎందరైతే ప్రభువా ఈరోజు నేను కలిగి ఉన్న కష్టానికి నష్టానికి ఇరుకు ఇబ్బందికి కారణము నేను చేసిన తప్పే, ఈరోజు నాకున్న రోగానికి కారణము కుదరని వ్యాధికి కారణము మందులకు కూడా చిక్కని అభయంకరమైన వ్యాధికి కారణము నేను చేసిన పాపిష్టి పనులే పాపిష్టి కార్యములే అని సత్యమును గ్రహించి పాపమును ఒప్పుకుంటూ దోషముల నిమిత్తము క్షమాపణ కోరుతూ నాయన నీ సహాయాన్ని వేడుకుంటున్నారో అతి వారిని కనికరించు నాయన. నాయన ఒప్పుకున్న పాపములను క్షమించి శరీరంలో దాగి ఉన్న రోగమును గద్దించి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆత్మీయంగా బలంగా జీవించే కృపనిచ్చి జయ జీవితాన్ని ప్రసాదించమని కనికరించి లేవనెత్తమని ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా మార్చమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.